हेलो गाइस वेलकम बैक टू माय चैनल इवा मैं मूवी रिव्यू वे जाने जा मैं इंकन कल रिव्यू कल जाने जा गाइस एक्चुअली मूवी नेटफ्लिक्स सितंबर 21 नीचे स्ट्रीमिंग होती मूवी चूस तरवा नाकेमेंटे जस्ट ओके अच्छी మరి ఎందుకు అలా అన్నాను ఏంటో ఇండెప్త్ రివ్యూలో చెప్తా. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరోయిన్ కరీనా కపూర్కి ఒక డాటర్ ఉంటుంది. తను ఇంకా తన డాటరు హ్యాపీగా తన వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా ఒకరోజు తను ఒక క్రైమ్ చేయాల్సి వస్తుంది. అది అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అని నేను చెప్పడం కంటే మీరు చూసిన బాగుంటుంది. కట్ చేస్తే దాని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన పోలీస్ ఆఫీసర్ వస్తారు, అంటే మన హీరో వస్తారు. మరి మన పోలీస్ ఆఫీసర్ మన హీరో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మన కరీనా కపూర్ ఆ క్రైమ్ నుంచి ఎలా తప్పించుకోవడానికి ట్రై చేసింది, అసలు కరీనా కపూర్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే ఏదైతే ఆ క్రైమ్ జోనర్ ఉందో దాన్ని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాలి. చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ చాలా వరకు ఆ ఫ్లో అనేది మిస్ అవుతుంది అన్నమాట మధ్యలో. ప్లస్ అదిగాక మన కరీనా కపూర్ ఇంకా మన పోలీస్ ఆఫీసర్ లవ్ స్టోరీ అయినా వాళ్ళ రొమాన్స్ అయినా మళ్ళీ మధ్యలో దీన్ని తీసుకొచ్చేస్తారు. దాంతో నాకు చాలా వరకు క్లమ్జీ అయినట్టు అనిపించింది. అంతకుమించి నాకేం అనిపించలేదండి. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్లో కూడా. సో దయచేసి ఎవరైనా వాచ్ చేయాలంటే వాచ్ చేసి ఇంకా ఫైనల్గా నువ్వు ఎంత ఇస్తాయి ఈ మూవీకి రేటింగ్ అంటే నేను 5కి 3 ఇస్తాను. ఇంకా ఫైనల్గా 5 గైస్ ఇంకా ఇవాళ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.